ఆకాశంలో ఎగురుతున్న పక్షులను చూస్తుంటారు అనేక పక్షులు ఒక మందలో ఎగిరినప్పుడల్లా అవి వి ఆకారంతో ముందుకు వెళ్తుంటాయి ఒక పక్షి ఒకదాని వెనుక ఒకటి క్యూ కడుతూ ఉంటాయి అవన్నీ కలిసి వి ఆకారంలో కనిపిస్తాయి వి షేప్లో ఎక్కువ దూరం ఎగురుతూ ఉండటం ఒకరినొకరు అధిగమించకపోవటం పోటీ పడకపోవడం కూడా ఆసక్తికర విషయం అయితే పక్షులు ఇలా ఎందుకు చేస్తాయో మీకు తెలుసా శాస్త్రవేత్తలు కూడా ఈ అంశంపై చాలా కాలంగా చర్చించుకుంటున్నారు అయితే పక్షులు మందలో వి ఆకారంలో ఎందుకు ఎగురుతాయని పరిశోధనలో కొన్ని ముఖ్యమైన అంశాలు బయటపడ్డాయి పక్షులు వి ఆకారంలో ఎందుకు ఎగురుతాయంటే మన చుట్టూ ఏ వస్తువులను చూసినా వాటి వెనుక ఏదో ఒక సైన్స్ దాగి ఉంటుంది అదేవిధంగా పక్షులు గుంపులుగా ఎగరడానికి కూడా వి ఆకారాన్ని తయారు చేసుకోవడానికి కూడా ఓ సైన్స్ దాగి ఉంది పక్షులు వి ఆకారంలో ఎగరడానికి రెండు ప్రధాన కారణాలున్నాయని పరిశోధనలో వెల్లడైంది మొదటిది వి ఆకారంలో ఎగరడం వల్ల అవి ఎగరడం సులభమవుతుంది ఇలా చేయడం వల్ల అవి ఒకదానికొకటి ఢీకొనకుండా ఉంటాయి రెండో కారణం ఏంటంటే పక్షుల గుంపులో ఒక పక్షి నాయకుడు ఉంటాడు ఆ నాయకుడే ఎగురుతూ మిగిలిన పక్షులకు మార్గనిర్దేశం చేస్తూ ఉంటాడు పక్షులు మందలో ఎగురుతున్నప్పుడు ముందంజలోనే ఉంటాడు అందరూ ఆ నాయకుడు వెనక ఎగురుతూనే ఉంటాయి చాలామంది శాస్త్రవేత్తలు ఈ అభిప్రాయాన్ని అంగీకరిస్తున్నారు అదే సమయంలో లండన్ విశ్వవిద్యాలయానికి చెందిన రాయల్ వెటర్నరీ కళాశాల పరిశోధనలో పక్షులు మందగా ఏర్పడి వి ఆకారంలో ఎగిరినప్పుడు ఆకాశంలో ఎగురుతున్నప్పుడు గాలిని ఎదుర్కోవడం చాలా సులభమవుతుందని తెలిపారు దీంతో పాటు ఎగురుతున్న పక్షులు కూడా ఎగరడం సులభమవుతుందని ఇలా చేయడం వల్ల వాటి శక్తి కూడా చాలా ఆదా అవుతుందని వెల్లడించారు